Back to news. Hyderabad Loni Kottapeta Prantamlo unna Vishnupriya apartment lo chori jarigindi. Deeniki sambandhinchina marinta taja samacharanni ma crime reporter Krishna live lo andistaru. Over to Krishna. Thank you, Sumitra. Kottapeta loni Vijayanagar kanlo apartment lo dongatanam jarigindi. Vishwapriya ane apartment lo sumar mottam 24 flat lo unnai. Ee roju telavarjamuna dongalu swayamviharam chesi ooriki vellina sumar 7 inlalo kolagottaru dabbu nagadu aa nagalu viluvaina vastulanu kuda dongatanam teeskoni vellaru. Aithe ee udayanne telavarjamuna vishayam gamaninchina watchman president ki samacharam andinchadam jarigindi. Aithe ee dongatanam enni gantlaku athanu chusadu ennintu varaku melukutunnadu telusukoni watchman annadu. చెప్పాను రాత్రి ఎన్ని గంటల వరకు మెలుకుతాడు ఉన్నావు ఎన్ని గంటలకు చూసావు వరకు సమాచారం మాట్లాడదు మేడమా మేడం నేను 2 గంటలకు పైకి వెళ్ళానండి పైకి వెళ్ళి పైన చూసుకొని వచ్చాను మళ్ళీ నిద్రపోయాను నిద్రపోతే నిద్రపోయి మళ్ళీ 4 గంటలకు నేను బాత్రూమ్కి వెళ్ళాను బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటే పైకి చూశాను పైకి చూస్తే లైట్ ఫోకస్ కొడుతుందండి బయట లైట్ ఫోకస్ కొడుతుంది ఎన్ని తాళం వేసి పెట్టినంత ప్లాట్కు లైట్ ఫోకస్ కొడుతుంది అని ఫస్ట్ పేరుకి వెళ్ళాను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యాను ఫస్ట్ డోర్కు తాళం దగ్గర కవర్ బట్ట కవర్ వేసి ఉంది అట్నా ఇంకా 2 తాళాలు వేసి ఉంది ఆ 2 తాళాలు కూడా అట్నా ఉంది నాకు డౌట్ వచ్చి మా ప్రెసిడెంట్ లేపాను ప్రెసిడెంట్ లేపి జనరల్ సెక్రటరీకి మళ్ళీ ఇద్దరం వెళ్ళాము ఆ నుంచి అన్ని ప్లాట్లు చూసుకున్నాము తాళాలు వేసిన ప్లాట్లు అన్ని చూస్తే అన్ని అట్నే ఉన్నాయి 8 ప్లాట్ల ఈ ఒక ప్లాట్ తీయలేదు 7 ప్లాట్లు తీసేశారు మన కాలనీ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళామండి మన నరేంద్ర సార్ కాడికి అక్కడికి ఈ విషయం చెబుదాం పోతే మేము కూడా ఈ విషయం గురించి మేము 3:20కి మేము దొంగలు పట్టుకుందాం ప్రయత్నం చేసినాం మాకు కూడా అందుబాటులో దొరకలేదు అని ఆ సార్ కూడా చెప్పారండి ఆ సార్ కూడా ఇక్కడికి వచ్చాడు మన పోలీస్ సార్లకు కూడా ఫోన్ చేస్తే సార్లు కూడా వచ్చారు ఇంక్రీషన్ చేశారు మేడం అంటే వాచ్మెన్ ఉన్నా కూడా దొంగతనం ఒకటి 2 ఇళ్లలో అయితే దొరికి దొంగతనం జరిగింది 7 ఇళ్లలో దొంగతనం జరిగింది అంటే మీ అస్తం ఉందని చెప్పేసి అనుమానిస్తున్నారు నా అస్తం ఉందంటే నా అస్తం ఎట్లుంటుంది అండి నేను పట్టగుడి కొరకు కష్టపడదామని వచ్చాను నా అస్తం ఎట్లుందని నేను నా డ్యూటీ వరకు నేను చేసుకుంటూనే ఉన్నాను పొద్దున్న చేస్తున్నాను నైట్ చేస్తున్నాను పగటి నేను నిద్రపోయేదాకా 3 గంటలు 2 గంటలే 1 దానికి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు గేటు తాళం వేసుకొని పండుకున్నాను సార్ మరి మళ్ళీ 4 గంటలు లేచాను 4 గంటలు లేచే వరకు తాళాలు తీసుకున్నాయి మరి అలాగే సుమిత్ర ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా లైన్ లోనే ఉన్నారు లైవ్ లో ఉన్నారు అతను కూడా అడిగి తెలుసుకున్నాను సరే చెప్పండి అసలు మీకు వాచ్మెన్ ఎన్ని గంటలకు చెప్పడం జరిగింది ఎంత నగదు నగలు పోయినట్టు మీకు ఏమైనా యజమానులు చెప్పారు దాదాపు 4 గంటల సమయంలో మాకు వాచ్మెన్ వచ్చి మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్ కాకపోతే పూర్తి ఆస్తి వివరాలు మాత్రం పూర్తి ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా 4 గంటల టైంలో మాకు తెలిసింది ఇందులో ఒక డిఎస్పీ కూడా ఉన్నాడు కదా అంటే పోలీసుల గస్తీ కానీ అంటే ఇక్కడ ఏం లేదా ఈ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి కదా ఈ ఒక అపార్ట్మెంట్లో దొంగతనం జరగడం మీద మీరేమంట గత 2 నెలల నుంచి 2 నెలల క్రితం వరకు బాగానే ఉండే సార్ పోలీస్ గస్తీ పోలీస్ వాళ్ళు వచ్చి ప్రతిరోజు నైట్ ప్రజెంట్ చేసుకుపోవటం జరిగేది అది గత 2 నెలల నుంచి మాత్రం పోలీస్ గస్తీ తక్కువగా ఉన్నమాట మాత్రం వాస్తవం కాకపోతే ఇక అది మేము ఊరు వెళ్ళటం వలన 8 ఫ్లాట్లు ఖాళీగా ఉండటం కూడా వాళ్ళకి కొంచెం ఈజీగా అనువైందని మేము అనుకుంటాం ఇది సుమిత్ర మొత్తానికి 8 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఈ దొంగతనం జరిగింది అయితే యజమానులు ఈ ఊరు నుంచి సంక్రాంతి పండుగ అని చెప్పి ఊరికి వెళ్ళడం జరిగింది ఇదే అదనంగా భావించి దొంగతనం జరిగిందని అయితే ఈ యజమానులు వస్తే కానీ అసలు ఎంత నగదు నగలు పోయాయని పూర్తిగా చెప్పలేమని పోలీసులు కూడా చెప్తున్నారు అయితే క్లూస్ టీమును కూడా రంగంలోకి దింపారు ఇది స్థానికంగా ఉండే ఎవరైనా వ్యక్తుల ప్రమేయమా లేకపోతే ఈ దోపిడీ దొంగల విషయమా అని తెలుసుకునేందుకు క్లూస్ టీమును కూడా రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు సుమిత్ర థ్యాంక్ యూ కృష్ణ